హలో రాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ తేజ అయితే ఇప్పటివరకు వెండి పైన చాలామంది బయోపిక్ సినిమాల కింద వచ్చాయి అయితే కొన్ని మాత్రం హిట్ అయ్యాయి కొన్ని మాత్రం ఫ్లాప్ అయ్యాయి అయితే గతంలో వచ్చిన ఎంఎస్ ధోని ది అన్టోల్డ్ స్టోరీ ఆ మూవీ ఎంత బాగా హిట్ అయిందో మనందరికీ బాగా తెలుసు అయితే రీసెంట్గా ఒక మూవీ అందరి ముందుకు వస్తుంది అది కూడా శ్రీలంకన్ క్రికెటర్ ముత్తాయ్ మురళీధరన్ సో ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత చాలా పెద్దనే మీద తెచ్చుకుంది చాలామందిని కూడా ఈ మూవీ ఆకట్టుకుంటుందని చాలామంది చెప్తా వచ్చారు అయితే రీసెంట్గా మూవీ రిలీజ్ అవుతుంది ఆ మూవీ రివ్యూస్ ఎలా ఉన్నాయి సో రీసెంట్గా గా మూవీ రిలీజ్ అవ్వడం జరిగింది సో మా కథ అంతా ఏంటి అనే విషయం ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం క్రికెట్ ఆటను బ్రిటిష్ వాళ్ళు ఎక్కువగా వ్యాప్తి చేశారు వారు ఏ దేశానికి వెళ్ళినా అక్కడ ఈ ఆటను తీసుకొతూ ఉండేవారు అలా శ్రీలంకలో బ్రిటిష్ వారు క్రికెట్ ఆటను ఎక్కువ స్థాయిలో ఆడుతుండేవారు ఆ టైంలో వారికి టీ పెట్టేందుకు కూలీలు కావాల్సి వచ్చింది అందుకే తమిళనాడు ఎక్కువ మంది కూలీలను రప్పించుకున్నారు వారంతా టీ పని పనిచేసేవారు అలా తమిళనాడు నుంచి శ్రీలంకకు వచ్చిన కుటుంబంలోనే ముత్తయ్య ఉండేవాడు ముత్తయ్యకు చిన్నతనం నుంచి క్రికెట్ అంటే ఇష్టం కానీ బిస్కెట్ ఫ్యాక్టరీ నడుపుతూ జీవనం సాగిస్తూ ఉంటాడు ముత్తయ్య కొడుకు మురళీధరన్కు మాత్రం క్రికెట్ అంటే పిచ్చి కాలం గడుస్తున్న కొద్దీ సింహాచలం మాట్లాడే వారికి తమిళం మాట్లాడే వారికి మధ్య గొడవలు జరుగుతూ వచ్చాయి ఈ క్రమంలో ముత్తయ్య మురళీధరన్కు ఎదురైన సవాళ్ళు ఏంటి అంతర్జాతీయ స్థాయికి ఎలా ఎదిగాడు ఎదిగిన తర్వాత తన చేతికి ఉన్న సమస్య ఎలాంటి చిక్కులను తీసుకొచ్చింది తన ఊనికిని తన వ్యక్తిత్వాన్ని నిజాయితీని నిరూపించుకునేందుకు అతను చేసిన పనులండి చివరికి ఎవరికి అందన ఒక అరుదైన రికార్డును నెలకొల్పి దేశం గర్వించే స్థాయికి ఎలా ఎదిగాడు అన్నదే ఈ కథ ఎయిట్ హండ్రెడ్ అనేది కథ అయినా అందులో ఓ సనార్థి వ్యాధనే ఎక్కువగా చూపించారు శ్రీలంక ఎల్టీటిలో ఈ మధ్య ఉన్న వివాదం అందరికీ తెలిసిందే శ్రీలంకలో తమిళ పరిస్థితి ఎలా ఉండేది అక్కడ పౌరులు తమిళతో ఏ విధంగా ప్రవర్తించేవారు ఒకనొక సమయంలో తమిళులు విక్కుబిక్కుమంటూ దాక్కోవలసిన పరిస్థితి ఏర్పడింది ముత్తయ్య మురళీధరన్ ఫ్యామిలీకి కూడా అలాంటి పరిస్థితే వస్తుంది సనార్థిగా ఓ దేశానికి వెళ్తే ఎలా ఉంటుంది ఎంతటి బాధని అనుభవించాల్సి వస్తుంది ఏ దేశ పౌరసత్వాన్ని సంపాదించడం ఎంత కష్టం అక్కడ స్థానిక పౌరుల భావన చూపించాడు మురళీధరన్ ప్రతి చోట ఈ సమస్య ఏర్పడుతుంది సింహాలం తమిళం మధ్య పోరు జరుగుతూనే ఉంటుంది ఒకనొక టైంలో అక్కడ మీదే మోకాళ్ళు వేయిస్తారు తన దేశంలో తనకు ఎలాంటి పరిస్థితి ఏంటన్నట్టుగా మురళీధరన్ చూపులో బాధపడే సీన్ చాలా ఎమోషనల్ గా బాగుంటుంది తమిళనాడు కాబట్టి ఆడే ఛాన్స్ ఇవ్వడం లేదనే పదే పదే ముత్తయ్య ఫ్యామిలీ అనుకుంటుంది ఇక మురళీధరన్ కష్టపడి మొదటిసారి దేశం కోసం ఆడేందుకు విదేశాలకు వెళ్తాడు కానీ అక్కడ రాణించలేకపోతాడు ఇలా ప్రతిసారి తన సత్తా చాటాలనుకుంటాడు కానీ ఏదో ఒక సమస్యతో విఫలం అవుతూ ఉంటాడు టెస్ట్ మ్యాచ్లో తన బౌలింగ్ సత్తాతో టీమ్ ను గెలిపిస్తాడు రెండు ఇన్నింగ్స్ లోనే పదహారు వికెట్లు తీసి అందరిని ఆశ్చర్యపరుస్తాడు అయితే ఆ టైంలోనే మురళీధరన్కు కు మరో సమస్య ఏర్పడింది తన బౌలింగ్ చేయడం లేదని విసురుతున్నాడని అతని చేతి మోచాతి ఏంగిల్స్ సరిగ్గా లేవని విమర్శలు వస్తాయి తను విసరడం లేదని బౌలింగ్ చేస్తున్నానని నిజాయితీ పోరాడననే పలుమార్లు నిరూపించుకోవాల్సిన వస్తుంది తన నిజాయితీని తాను నిరూపించుకునేందుకు జీవితాంతం కష్టపడాల్సి వస్తుందని మనల్ని నమ్మొద్దు అని అనుకునే వారికి మనం ఎంత నిరూపించుకున్న వృధా అంటూ మధుమెట్టలు చెప్పే డైలాగ్స్ కదిలిస్తాయి చివరకు మురళీధరన్ టెస్టులో ఎన్నో పైగా వికెట్లు తీసి దేశానికి అరుదైన రికార్డ్ సాధించి పెడతాడు మురళీధరన్ భార్యదే చెన్నై ఓసారి ఇండియా శ్రీలంక మ్యాచ్ సమయంలో ఎవరికి సపోర్ట్ చేస్తారనే ప్రశ్న ఎదురవుతుంది అలాంటి చిన్న చిన్న ప్రశ్నలే ఎంతటి మనోవేదనకు గురిచే చూపించారు మహిమ నంబియార్ కు ఎక్కువగా స్కోప్ దక్కినట్టు అనిపించదు మురళీధరన్ కు మధుర మెట్టల్ పాత్రకు ప్రాణం పోసినట్టుగా అనిపిస్తుంది బౌలింగ్ వేయడం దగ్గర నుంచి మ్యానరిజం వరకు అంతా కూడా మురళీధరన్ కనిపిస్తాడు ఇక మురళీధరన్ ఎల్టీటి ఈని కలిసి మాట్లాడే సీన్ పాకిస్తాన్ లో శ్రీలంక మీద జరిగిన కాల్పులు సీన్ ఎమోషనల్ గా ఉంటుంది ఈ సినిమా ఎక్కువగా క్రికెట్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేయగలుగుతారు సాధారణ ప్రేక్షకులకు సైతం ఆ ఎమోషన్ ఎక్కిస్తుంది ప్రథమార్థంలో ఉన్నంత ఎమోషన్ క్లైమాక్స్ కు వచ్చేసరికి ఉండదనిపిస్తుంది సాంకేతికంగా ఈ సినిమా బాగుంటుంది గీబ్రాన్ నేపథ్యం సంగీతం అద్భుతంగా అనిపిస్తుంది కెమెరా పనితనం ఒప్పిస్తుంది నాటి కాలానికి తీసుకెళ్లినట్టుగా అనిపిస్తుంది నిర్మాణ విలువలు గొప్పగా అనిపిస్తాయి నీటివి మరి అంత ఇబ్బంది పెట్టదు కానీ టెస్ట్ మ్యాచ్ లోనే సినిమా కూడా స్లోగా సాగుతుంది సో గైస్ ఈ మూవీ అయితే మాత్రం నాకైతే బాగా నచ్చింది మరి మీకు నచ్చిందా అనే విషయం మాకు కామెంట్ రూపంలో తెలియపరచండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ